ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర కాదని అధికారంపై ఆశతో బీజేపీ చేస్తున్న తమాషా అని టిఆర్ఎస్ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పార్టీ అధ్యక్షుడు కామిని శ్రీనివాస్ మండిపడ్డారు. మండల కేంద్రమైన చిన్నకోడూరులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడారు. జై తెలంగాణ, జై తెలంగాణ, హరిశన నాయకత్వం అందిలాలి, కేసీఆర్ గారి నాయకత్వం అందిలాలి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బీజేపీ వారు పల్లెగోస బీజేపీ భరోసా పేరుతోటి ఒక బూటకు యాత్రను చేస్తా ఉన్నారు. ఒకసారి ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తున్నటువంటి బీజేపీ నాయకులు అభివృద్ధికి అడ్రస్ అంటే చిన్నకోడూరు మండలం, అభివృద్ధికి అడ్రస్ అంటే సిద్దిపేట, అభివృద్ధికి అడ్రస్ అంటే తెలంగాణ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని పర్యటన చేయాల్సిందిగా మేము ఇక్కడ పరిశోచిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రజలు మరి ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం ఒక అసంబద్ధ విధానాలతోటి అస్పష్టమైనటువంటి వైఖరితోటి ఒక పక్కన పేద ప్రజలపైన డీజిల్ ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి, పెట్రోల్ ధరలు పెంచి అదనపు భారాన్ని వేసి ప్రజలను గోసపెడుతున్నటువంటి విషయము మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. అదే కాకుండా ఏ రంగం చూసినా ఈరోజున ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ కూడా అమ్మి అదేవిధంగా నిరుద్యోగ యువకులకు అధికారంలోకి వస్తే మేము 1-2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రతి వ్యక్తిని కూడా మరి జన్ధన్ ఖాతాలు తీయమని చెప్పి ప్రతి సంవత్సరానికి కూడా 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ప్రజలు గమనిస్తూ ఉన్నారు నాయకులు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మన గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు చూసుకోటి కేవలం 3 సంవత్సరాల వ్యవధిలోనే కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి ఇక్కడ అంతగిరి ప్రాజెక్టు కానీ, ఇక్కడ రంగనాయక సార్ ప్రాజెక్టు కానీ మరి నిండు కుండల్లాగా నింపినటువంటి ఘనత మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి, హరీష్ రావు గారు, కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి అవి కళ్ళతో చూసుకుంటేనే వాటి కింద పారుతున్నటువంటి కాలువలు కానీ, నిండిన చెరువులను కానీ ఆ గ్రామాల గుండా పోతూ వాటిని చూస్తూనే ఈ ప్రాంతంలో ప్రజలు గోసపడుతున్నారని చెప్పడం అనేది మరి హాస్యాస్పదమైనటువంటి విషయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఏదైనా ప్రజలు ఇక్కడ గోసపడుతున్నారంటే అది కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల, బీజేపీ విధానాల వల్లనే, ఎక్కడన్నా ఏ మూలకన్నా ప్రజలు గోసపడుతున్నారంటే వాళ్ళు చేస్తున్నటువంటి అసంబద్ధ విధానాల వల్లనే మరి బాధపడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 1.5 సంవత్సరాల కాలం పాటు మరి రైతులను ఎంతో వేదనకు గురి చేసి ఒక పక్కన యాసంగి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయక మరి రాష్ట్ర ప్రభుత్వం పట్ల వివక్ష చూపెట్టి ఇక్కడ ఈ పరిస్థితులు అనుకూలంగా లేవు, కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్క చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టించి మీరు వెయ్యండి, మరి వెయ్యండి, కొనుగోలు చేపించే బాధ్యత మాదని చెప్పి మోసం చేసిన సంఘటన కూడా మరి చివరికి చేతులెత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి కొనుగోలు చేసినటువంటి సంఘటన కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాలు తెలుసు. మరి ఒక పక్కన నిరుద్యోగులను కానీ, ఒక పక్కన రైతులను కానీ, ఒక పక్కన ఉద్యోగులను కానీ, అదేవిధంగా ఈరోజు సామాన్య మానవుడు ఏదైతే మన ప్రతి ఇంట్లో నిత్యము పాలు కానీ, పెరుగు కానీ, ఇటువంటి నిత్యావసర వస్తువుల మీద కూడా 18% జిఎస్టీ విధించినటువంటి ఘనత మరి బీజేపీ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి దక్కిందనేటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆదుకుంటా ఉంది, మీరు నిధుల పట్ల వివక్ష చూపెడతా ఉన్నారు, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా మీకు అన్నీ తెలిసి కూడా అధికారం మీద ఆశతోటి ఎట్లాగైనా ఈ రాష్ట్రంలో మరి అధికారంలోకి రావాలి అనేటువంటి మరి దురాలోచనతోటి ఈ విధమైనటువంటి ప్రజలకు తప్పుదోవ పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పినంత మాత్రాన నిజం కాదు, మరి ఎన్నటికైనా అబద్ధం అబద్ధంగానే ఉంటుంది, నిజం నిజంగానే ఉంటుంది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఏదైతే యాత్ర ఉందో పల్లెగోస అనేది, అది పల్లెగోస కాదు, మీరు చేసేది అధికారం పైన ఆశ, మరి ప్రజల పట్ల మీరు చేసేటువంటి మీరు ఇచ్చే భరోసా కాదు, అది మీరు చేస్తున్న తమాషా అని చెప్పి సందర్భం కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇదే పరిస్థితులు మీరు కొనసాగినట్లయితే రాబోయే కాలంలో మరి తప్పకుండా ప్రజలు ఎదురిస్తారు. మీరు సరైనటువంటి గుణపాఠం మరి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజా తీర్పుతోటి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరి జై తెలంగాణ, జై హరీశ్, జై.